వెల్కమ్ టు అమృతం ఎ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మనది మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం. రైనీ సీజన్లోని ఎటువంటి హెల్దీ డైట్ని అలవాటు చేసుకోవాలి. సో ఈరోజు సప్పర్ టైం, సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనిక. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో రైనీ సీజన్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎటువంటి ఫుడ్ని అలవాటు చేసుకుంటే రైనీ సీజన్ అంతా కూడా హెల్దీగా ఉంటాం, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, కామన్ కోల్డ్, కాఫ్ ఇవన్నీ రాకుండా ఉంటాయి అనే విషయాలు మనం వ్యూవర్స్కి తెలియచేసాం ఈ వారం అంతా. సో ఈరోజు సప్పర్ టైం కాబట్టి సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ సప్పర్లో ఎక్కువగా ఏం తీసుకుంటే మంచిది? మిగతా మీల్స్ లాగానే రైనీ సీజన్లో సప్పర్ కూడా హాట్గా ఉండాలి. అలాగే వీలున్నంత వరకు ఏదైనా ఒక లిక్విడ్ కాంపోనెంట్, అంటే రసం కానీ సూప్ కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే కూడా మనకి కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది. ప్లస్ రైనీ సీజన్లో ఏంటంటే ఎక్సర్సైజ్కి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ కూడా కొంత తక్కువ ఉండేందుకు అవకాశం ఉంది. మెయిన్లీ బయటికి వెళ్ళి వాకింగ్ కానీ అది చేయడానికి వీలు తక్కువగా ఉంటుంది. అట్లాగే ఆ వెదర్ మూలాన ఇంట్లో కూడా వర్కౌట్ చేయాలనిపించకపోవచ్చు. సో ఈ రీజన్స్తో జనరలీ ఉండేటువంటి ఫిజికల్ యాక్టివిటీ తగ్గినప్పుడు వీలున్నంత వరకు క్యాలరీస్ కూడా అదే రకంగా మేనేజ్ చేసుకోవాలి. సో అందుకోసమని మనం సప్పర్ కూడా కొంత లైట్గా తీసుకుంటే బెటర్. ఓకే, సో టెంపరేచర్స్తో అంటే కంపేర్ చేస్తే కనుక మన బాడీలో మెటబాలిక్ రేట్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా వింటర్లో ఒకలాగా సమ్మర్లో ఒకలాగా? కొంతవరకు ఉంటాయి, కానీ టెంపరేచర్ బేస్డ్ మెటబాలిక్ డిఫరెన్సెస్ మెయిన్లీ మనకి సమ్మర్లో కంటే వింటర్లో, అంటే హార్ష్ వింటర్స్లో లైక్ ఆల్మోస్ట్ 0 degrees ఆ టెంపరేచర్ డ్రాప్ అయితే తప్ప మెటబాలిక్ రేట్లో చెప్పుకోదగిన డిఫరెన్సెస్ ఉండవు. అంటే లైక్ నార్థర్న్ స్టేట్స్లో కానీ లేదంటే నార్త్ అమెరికా కానీ అట్లాంటి ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు ఈ చలి మూలాన మెటబాలిక్ రేట్, ఆ బాడీ హీట్గా ఉండాలి కాబట్టి బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవ్వడం కోసం కొంత మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. కానీ జనరల్ మన ఇండియన్ టెంపరేచర్స్కి అయితే కనుక సమ్మర్ అయినా వింటర్ అయినా రైనీ సీజన్ అయినా మెటబాలిక్ రేట్ దాదాపు ఒకటేలాగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే చాలామంది వింటర్లోని కానీ రైనీ సీజన్లో కానీ నేను వెయిట్ పుట్టాను అయిపోతున్నాను, సమ్మర్లో కొంచెం స్వెట్టింగ్ ఉంటుంది కాబట్టి నేను వెయిట్ తగ్గాను అని చెప్తూ ఉంటారు, అంటే ఇది ఎంతవరకు నిజమా అని? లేదండి, అది సమ్మర్లో వెయిట్ తగ్గడము అనేది మేబీ స్వెట్టింగ్ మూలాన అయితే కనుక డిహైడ్రేషన్ అవ్వచ్చు, వాటర్ లాస్ ఉంటే ఎస్ కొంతవరకు వెయిట్ తగ్గినట్టు అనిపిస్తుంది. అలాగే సమ్మర్లో కొంత వాకింగ్ కానీ ఫిజికల్ యాక్టివిటీకి కూడా ఛాన్స్ ఉండేది ఎక్కువ ఉంటుంది. అంటే సమ్మర్లో మార్నింగ్ లేచి వాక్ చేయడానికి ఈజీగానే ఉంటుంది. అట్లాగే రైనీ సీజన్ కానీ వింటర్ కానీ వచ్చేప్పటికీ, పర్టికులర్లీ రైనీ సీజన్ వచ్చేప్పటికీ ఆ వర్షానికి బయట చేసేటువంటి మామూలు నడక కూడా, అంటే ఇక్కడ నుంచి ఒక 5 minutes నడిచి వెళ్ళి ఏమైనా గ్రోసరీస్, కూరగాయలు అట్లాంటివి తీసుకురావాలంటే కూడా ఇంతకుముందు నడిచి వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఎక్కడ వర్షం వస్తుందో అని కారు తీసుకొని వెళ్ళడము, బండి మీద వెళ్ళడము ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటాం. సో మనకి తెలియకుండానే ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ తగ్గడం మూలాన సమ్మర్లో కంటే కంపారిటివ్లీ రైనీ సీజన్లోనూ వింటర్స్లోనూ వెయిట్ పెరగడం జరుగుతుంది. అలాగే బికాస్ ఆఫ్ ద వెదర్ మనం ఇంట్లో కూర్చొని ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, రైనీ సీజన్ అనగానే ఫ్రైడ్ ఫుడ్ తీసుకోవడం ఎక్కువ అవుతుంది. సో ఈ రీజన్స్ మూలాన వెయిట్ పెరుగుతామే తప్ప మెటబాలిక్ రేట్ వేరీ అవడం మూలాన కాదు. జనరల్ హెల్త్లో వారం అంతా రైనీ సీజన్లో హెల్దీగా ఉండడానికి సప్పని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చాట్ రూపంలో తెలియచేయండి. జనరల్ హెల్త్లో రైనీ సీజన్ డైట్లో వారం అంతా సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చాట్ రూపంలో చూద్దాం. సోమవారం గుమ్మడికాయ సూప్, రాగి రోటీ, క్యాబేజ్ పొరియల్. మంగళవారం పుదీనా రసం, బ్రౌన్ రైస్, దాల్ బంజారా. బుధవారం రోస్టెడ్ కాలీఫ్లవర్ సూప్, మెంతికూర మష్రూమ్ కొర్రల పులావ్. గురువారం గ్రీన్ యాపిల్ సెలరీ సూప్, పాలక్ పనీర్ రోల్. శుక్రవారం ఇంగువ చారు, బ్రౌన్ రైస్, పొట్లకాయ కూర. శనివారం పెసరపప్పు చారు, దొండకాయ రైస్. ఆదివారం వీట్ గ్రాస్ సూప్, మల్టీగ్రెయిన్ రోటీ, స్పైసీ చికెన్ కర్రీ. వారం అంతా కూడా సప్పర్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి రైనీ సీజన్లో అనే విషయాన్ని చాట్ రూపంలో తెలుసుకున్నారు కదా. లహరి, చాట్ నుండి ఏ 2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం? ఈరోజు మనం దొండకాయ రైస్, పెసరపప్పు చారు చూద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ దొండకాయ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ రెసిపీ దొండకాయ రైస్. సో చాలామంది ఏంటంటే
ఈ దొండకాయ అన్నది కొంచెం మధ్యాహ్నమే ప్రిపేర్ చేసేసుకొని రైస్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండి ఉంచుతూ ఉంటారు. సో సప్పర్కి కూడా ఇలా మిక్స్ చేసి ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అంటారా? అండ్ అలాగే దొండకాయలో మనకి ఫైబర్తో పాటు ఇంకా ఏమేమి న్యూట్రియన్ వాల్యూస్ ఉంటాయి? జనరలీ వెజిటబుల్స్ అన్నిట్లో కూడా విటమిన్సే ఎక్కువగా ఉంటాయండి, మినరల్ కంటెంట్ కంటే కూడా. దొండకాయలో కూడా అట్లాగే మల్టిపుల్ విటమిన్స్ ఉంటాయి, స్పెషలీ సి విటమిన్ కూడా ఉంటుంది. అయితే మనం దొండకాయ కుక్ చేస్తాం కాబట్టి సి విటమిన్ క్వాంటిటీ అనేది చాలా తగ్గిపోతుంది. బట్ ఓవరాల్గా మనకి ఫైబర్ కోసం ఎక్కువగా అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కోసం ఎక్కువగా మనం వెజిటబుల్స్ తీసుకుంటాం. ప్లస్ తీగ నుంచి వచ్చేటువంటి కూరగాయలన్నీ కూడా, దొండకాయలు కానివ్వండి లేదంటే బీరకాయలు, సొరకాయలు, ఇవి వీటన్నిటిలో కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ పొటాషియం కూడా కొంత అమౌంట్ ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా జనరల్ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడతాయి అండ్ వెరీ లో ఇన్ క్యాలరీస్ ఆల్సో. దొండకాయ లో ఇన్ క్యాలరీస్, సో వెయిట్ లాస్ వల్ల కూడా బాగా ఉపయోగపడుతుంది. డెఫినెట్లీ అండి. సో ఈ స్పైసెస్ వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి? సో స్పైసెస్ తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే ఫుడ్ ఫ్లేవర్ఫుల్గా అవ్వడం మాత్రమే కాకుండా బెనిఫిట్స్ కూడా డెఫినెట్లీ ఉంటాయండి. ఇప్పుడు ఇందులో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ స్పైసెస్ తీసుకుంటే బే లీఫ్ కానీ, యాలకులు కానీ, ఇలాచీ కానీ, అలాగే సినమన్ కానీ, లవంగాలు కానీ, ఇవన్నీ కూడా మనకి వర్షాకాలంలో వచ్చేటువంటి ఫ్లెమ్, కోల్డ్ కానీ, కాఫ్ కానీ, ఇట్లాంటి వైరల్ బేస్డ్ అట్లాగే బ్యాక్టీరియల్ బేస్డ్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉంటే వాటిని ఫైట్ చేసేందుకు మనకి ఇందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ హెల్ప్ చేస్తాయి. అలాగే పర్టికులర్లీ కొన్ని స్పైసెస్ అయితే, ఇంకా మన సినమన్ లాంటి స్పైసెస్ అయితే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ పొట్టుతో ఉన్న బియ్యం తీసుకోవడం వల్ల మనకి అందులో బీ కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయా? ఉంటాయండి. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హ్యాండ్ పౌండ్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, పొట్టు ఉండి లేదంటే పార్బాయిల్ చేసినటువంటివి ఇలాంటివి తీసుకున్నట్టయితే కనుక దాంట్లో పాలిష్ చేసినప్పుడు పోయినట్టుగా ఈ పైన లేయర్లో ఉండేటువంటి బి విటమిన్స్, కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఇవన్నీ పోవడం జరగదు. కాబట్టి కంపారిటివ్లీ మనకి బి విటమిన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఆ పైన స్పెషలీ పొట్టు ఉంచినటువంటిది అయితే కనుక దాంట్లో కొంత అమౌంట్ ఆఫ్ రైస్ బ్రాన్ ఆయిల్ కూడా కొంత దాంట్లో ఉంటుంది. కాబట్టి దాంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకు అందుతాయి. దొండకాయ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా? ఇప్పుడు మన సెకండ్ రెసిపీ పెసరపప్పు చారులో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రైనీ సీజన్లో సప్పర్ లైట్గా ఉండాలి, అలాగే కొంచెం లిక్విడ్స్ కూడా యాడ్ చేసుకున్నట్టయితే కనుక తినడం తేలిక అవుతుంది. అండ్ హైడ్రేషన్ కూడా, అంటే ఒకవేళ రోజంతా కూడా తక్కువ తక్కువ వాటర్ తాగుతూ ఉన్నట్టయితే కనుక ఆ డీహైడ్రేషన్ సమస్య అనేది లేకుండా ఉండటానికి సూప్స్ అని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో దాంట్లో ఆ రిక్వైర్మెంట్ కోసం మనం పెసరపప్పు చారు చేసుకుంటున్నాము. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పెసరపప్పు. పెసరపప్పు అనగానే ఎనీ రకమైన, ఎనీ కైండ్ ఆఫ్ దాల్, ఎనీ కైండ్ ఆఫ్ దాల్లో మనము ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది అనుకుంటాం. బట్ ఈ పెసరపప్పు చారు చేసేటప్పుడు లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో పెసరపప్పు యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది బేసిక్లీ మనకి కొంచెం బేస్ కింద అట్లాగే కొంత ఫ్లేవర్ ఇవ్వడానికి అండ్ కొంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ప్రోటీన్ ఉన్నప్పటికీ కూడా మేజర్గా ప్రోటీన్కి ఏమీ కాంట్రిబ్యూట్ చేయదు పెసరపప్పు చారులో మాత్రం. అండ్ నెక్స్ట్ లెమన్ యూజ్ చేసుకుంటున్నాము. సో ఇది కూడా చారు అంతా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత, టెంపరేచర్ కొంచెం తగ్గిన తర్వాత తినే ముందు యాడ్ చేసుకుంటే దీంట్లో సి విటమిన్ అంతా కూడా మనకు వస్తుంది. మనకి రెయినీ సీజన్లో ఇన్ఫెక్షన్స్ అవి ఫైట్ చేయడానికి అవసరమైన ఇమ్యూన్ స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేయడానికి సి విటమిన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం దీంట్లో రకరకాల స్పైసెస్ వేసుకుంటాము చారు అన్న తర్వాత. సో దాంట్లో భాగంగానే మనం ఇంగువ కూడా వాడుతున్నామండి. ఇంగువ కూడా డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇండైజెషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే లేదంటే మనకి ఏదైనా హెవీగా తిన్నది ఏదైనా హెవీగా ఉంటుంది అరగట్లేదు అనుకుంటే అట్లాంటప్పుడు కూడా ఇంగువ డైట్లో యాడ్ చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. సో స్పెసిఫికలీ రెయినీ సీజన్లో సాయంత్రం ఏదైనా హెవీగా స్నాక్స్ తీసుకొని ఉంటాము, అలాంటిది ఏమైనా ఉంటే కూడా మనకి అవన్నీ కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యి రాత్రి నిద్రకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి, అంటే మన స్టమక్ ఎంప్టీ అయితే కానీ మన నిద్ర ప్రశాంతంగా ఉండదు, సో అన్డిస్టర్బ్డ్ స్లీప్, దానికోసం అని కూడా మనం ఇంగువ లాంటిది యాడ్ చేసుకుంటే ఇండైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాబట్టి స్టమక్ ఎంప్టీగా ఉంటుంది. ఓకే,
సో మనం పెసరపప్పుతో ఈ చారు ప్లాన్ చేసుకున్నాం కదా, పెసరపప్పే తీసుకోవాలా లేకపోతే కందిపప్పు కానీ గమసూర్ దాల్ కానీ ఇలాంటివి ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చా కావాలంటే? సో ఓన్లీ మనం పెసరపప్పే తీసుకోవాల్సిన అవసరం లేదండి. పెసరపప్పు ఒక బేస్ కింద తీసుకుంటున్నాం ఈ లిక్విడ్ని క్యారీ చేయటానికి ఒక సాలిడ్ ఫుడ్ దాంట్లో ఉండేలాగా. సో పెసరపప్పు తీసుకోవచ్చు, మీరు అడిగినట్టుగా మసూర్ దాల్ తీసుకోవచ్చు, కందిపప్పు తీసుకోవచ్చు, అలాగే హోల్ పెసలు కూడా గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. వాటిని బాయిల్ చేసి గ్రైండ్ చేసి దాంతో కూడా తీసుకోవచ్చు. అండ్ అడిషనలీ కేవలం మనము ఓన్లీ పెసరపప్పు, ఓన్లీ ఎనీ కైండ్ ఆఫ్ దాల్ మాత్రమే కాకుండా వెజిటబుల్స్ కూడా దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, పెసరపప్పు చారులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ ఇలా అడుగుతున్నారు, ప్రతిరోజు లంచ్ తీసుకున్నాక బాగా నిద్ర వస్తుంది, నేను ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాను, అలా ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఫుడ్ ఎటువంటి తీసుకోవాలి తెలియచేయండి. హలో శ్రీనివాస్ గారు, జనరలీ మనం లంచ్ టైంలో రైస్ కానీ రోటీ కానీ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకుంటే ఇట్లా తీసుకున్న వెంటనే నిద్ర రావటం జరుగుతుంది. సో వీలున్నంత వరకు కర్రీస్, దాల్, అట్లాగే కొంత అమౌంట్ ఆఫ్ సాలెడ్ తీసుకున్నట్టయితే లంచ్లో, అండ్ హెవీగా కాకుండా చిన్న పోర్షన్స్లో తీసుకుని ఒక 2-3 అవర్స్ తర్వాత స్నాక్గా వేరొక పోర్షన్ ఆఫ్ మీల్ తీసుకున్నట్టయితే కనుక మీకు ఇలా పోస్ట్ మీల్ ఫెటీక్ ద్వారా వచ్చేటువంటి నిద్ర తగ్గుతుంది. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ దొండకాయ రైస్. ఈ దొండకాయ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో హెల్తీగా ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇలా ప్యాన్ని కాస్త గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాం. దొండకాయ రైస్ అనుకున్నాం కదా, సో కుక్ చేసి పెట్టిన రైస్తో కూడా దీన్ని ఈజీగా సింపుల్గా ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుంటాం అలా తయారు చేసుకోవచ్చు. ఇందులో స్పైసెస్ చూస్తే కనుక మనం బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు అండ్ అలాగే యాలకులు ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాం. మన ఇండియన్ స్పైసెస్కి చాలా చాలా వాల్యూ ఉంది, మీ అందరికీ తెలుసు. ఇండియన్ స్పైసెస్ అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, వీటన్నిటిలోని మంచి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. మనకి దాల్చిన చెక్క చూసినట్టుగా అయితే మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయగలుగుతుంది, అండ్ యాలకులు మనకి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తాయి, అండ్ లవంగాలు చూస్తే కనుక మనకి దగ్గు జలుబు రాకుండా ఉండడానికి, లేకపోతే వస్తే కూడా ఇవి తీసుకోవడం వల్ల పంటి కింద పెట్టుకొని నమలడం వల్ల కూడా మనకి ఆ దగ్గు అన్నది తగ్గే అవకాశం ఉంటుంది కదా. సో ఇలాంటి చక్కటి హెల్త్ బెనిఫిట్స్ని అందించే ఈ స్పైసెస్ని మనం ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కాస్త పచ్చిమిరపకాయలు, కాస్త పసుపు, కొంచెం కొత్తిమీర వేసుకుందాం, కొంచెం పుదీనా, ఇవన్నీ చక్కటి ఫైబర్ మనకి, అలాగే సన్నగా కట్ చేసుకున్న దొండకాయ పీసెస్ని వేసుకుంటున్నాం. దొండకాయ లో క్యాలరీ వెజిటబుల్, చక్కటి ఫైబర్ ఉంటుంది, మంచి వైటమిన్స్ కూడా ఉంటాయి. కొంచెం ధనియాల పొడి, కాస్త కారం, అండ్ అలాగే కొంచెం జీలకర్ర పొడి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుందాం దొండకాయ ఉడికించుకోవడానికి. సో ఇప్పుడు దొండకాయని కాస్త ఉడికించుకుందాం.
కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో మన దొండకాయ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి బ్రౌన్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాం. మనకి త్వరగా ఆ షుగర్ లెవెల్స్ అన్నవి స్పైక్ అవ్వకుండా ఉంటాయి. సో పొట్టుతో ఉన్న రైస్ని మాత్రమే చూస్ చేసుకోండి, అండ్ క్వాంటిటీ కూడా మీరు చూసుకొని మీ వెయిట్కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. ఆల్రెడీ మనం కుక్ చేసిన రైస్ ఏదైతే ఉంటుందో ఆఫ్టర్నూన్ కానీ లేకపోతే లెఫ్ట్ ఓవర్ కానీ ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా మనం ఇలా దొండకాయ రైస్ని ప్లాన్ చేసుకోవచ్చు. కొంచెం లాస్ట్లో మనం ఉప్పు యాడ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకునే ముందు మనం కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుందాం. అగైన్ విటమిన్ సి. కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుందాం. దొండకాయ రైస్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ పెసరపప్పు చారు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుందాం ముందుగా. సో నెయ్యిలో మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఎక్కువగా తీసుకోవద్దు, కానీ ప్రతిరోజు నెయ్యి తీసుకోవచ్చు, కానీ తగిన క్వాంటిటీలో చూసుకొని తీసుకోవాలి మీ బాడీ వెయిట్ బట్టి, ఎందుకంటే ఇందులో ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో నెయ్యి కాస్త వేడెక్కాక మనం ఇప్పుడు పోపు వేసుకుందాం, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం టొమాటోలు వేసుకుందాం. కాస్త పసుపు, కొంచెం ధనియాల పొడి, రైనీ సీజన్లోని మనం ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి ఆ విషయం అయితే మీ అందరికీ తెలుసు. ఇందులో మనం చక్కగా బోల్డ్ అని టొమాటోస్ యాడ్ చేసుకున్నాం, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఏ, ఇలా యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా మనకి టొమాటోల్లో ఉంటాయి. అండ్ దీంతోపాటు మనం ఫైబర్ తీసుకునేటప్పుడు ప్రోటీన్ కూడా తీసుకోవడం అంతే అవసరం కాబట్టి ఇందులో మనం పెసరపప్పు ప్లాన్ చేసుకున్నాం. చక్కటి ప్రోటీన్, బి కాంప్లెక్స్, విటమిన్స్ అండ్ అలాగే కాస్త మనకి ఫైబర్ కూడా లభిస్తుంది. వేసేసుకుందాం పెసరపప్పు. నీళ్లు పోసుకుందాం, చారు కదా.
మూత పెట్టి కాస్త మరిగించుకుందాం. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో మనం ఉడికించిన పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి మనకి బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఇందులోకి నేను ఇంగువా కూడా వేసుకుంటున్నాను. మీరు పోపు వేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. సో ఇంగువా కూడా మనకి ఏంటంటే డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. చారు కదా, మరి చింతపండు వేసుకోలేదు మనం అని మీరు అనుకోవచ్చు. మనం ఈ చారుని నిమ్మరసంతో ప్లాన్ చేసుకున్నాం. నిమ్మరసంలో మనకి విటమిన్ సి ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి మనకి విటమిన్ సి హెల్ప్ చేస్తుంది. సో ఈ వర్షాకాలంలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ అన్నది మనకి ఎక్కువగా ఉండాలి. సో ఇప్పుడు మనం ఈ చారుకి పులుపుదనం కోసం నిమ్మరసం వేసుకుందాం. అలాగే బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుందాం. చక్కటి ఫైబర్. పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. దొండకాయ రైస్ అలాగే పెసరపప్పు చారుకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి. దొండకాయ రైస్కి కావలసిన పదార్థాలు: బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నూనె 1/2 టీ స్పూన్, దొండకాయలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిరపకాయ ముక్కలు 2, హోల్ గరం మసాలా కొద్దిగా. దొండకాయ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, కొత్తిమీర, పుదీనా, దొండకాయ ముక్కలు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకొని ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకున్న తర్వాత కాస్త ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ రైస్ రెడీ. పెసరపప్పు చారుకి కావలసిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, నెయ్యి 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఇంగువా చిటికెడు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 3. పెసరపప్పు చారు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకొని ఉడికించిన పెసరపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకున్న తర్వాత కాస్త ఇంగువా వేసి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని నిమ్మరసం వేసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెసరపప్పు చారు రెడీ. రవి ప్రకాష్ ఇలా అడుగుతున్నారు: నేను ప్రతిరోజు లంచ్ చేసేటప్పుడు లంచ్తో పాటు కుకుంబర్ కూడా తింటూ ఉంటాను, లేదా క్యారెట్ పీసెస్ తీసుకుంటాను. ఇలా రా ఫుడ్ తీసుకోవడం కరెక్టేనా తెలియచేయండి. హలో రవి ప్రకాష్ గారు, మీరు లంచ్తో పాటుగా సాలెడ్ తీసుకోవటం అనేది మంచిదేనండి. అయితే సాలెడ్కి అండ్ మీ మెయిన్ లంచ్కి మధ్యలో ఒక 10-15 మినిట్స్ గ్యాప్ ఉండేలాగా చూసుకున్నట్టయితే కనుక డైజెషన్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మరి వాళ్ళకి మన థీమ్ మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం రైనీ సీజన్ డైట్ గురించి. సో ఈరోజు సప్పర్ టైంలో మీకు 2 చక్కటి సప్పర్ రెసిపీస్ని ప్రిపేర్ చేయడం జరిగింది. చూసారు కదండి, దొండకాయ రైస్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే కనుక చక్కగా ఒక మంచి లో క్యాలరీ వెజిటబుల్ దొండకాయ కాబట్టి దీన్ని యాడ్ చేస్తూ ఇలా హెల్తీగా ఒక సప్పర్ రెసిపీని ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ బ్రౌన్ బాస్మతి రైస్ తీసుకున్నాము,
పొట్టుతో ఉన్న రైస్ తీసుకున్నాం కాబట్టి బి కాంప్లెక్స్ వైటమిన్స్ తో పాటు మనకి చక్కటి ఫైబర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి అండ్ దొండకాయ లో క్యాలరీ వెజిటబుల్ అండ్ అగైన్ మంచి ఫైబర్ లభిస్తుంది అండ్ కొంచెం వైటమిన్ సి అనేది కూడా మనకి ఈ దొండకాయలో లభిస్తుంది ఇలా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం అన్నది రైనీ సీజన్లోనే కాదు ఏ సీజన్లో అయినా సరే మన హెల్దీ డైట్కి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ చారు చూస్తే కనుక చింతపండుతో తయారు చేసుకోవడం కన్నా మన ఇక్కడ నిమ్మరసంతో వేసి ఆ పులుపుదనం కోసం మనం నిమ్మరసం యాడ్ చేసుకున్నాం నిమ్మరసం అగైన్ వైటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అండ్ ప్రోటీన్ కోసం మనం ఇక్కడ పెసరపప్పుని యాడ్ చేసుకున్నాం ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది లైట్గా కూడా ఉంటుంది సో డిన్నర్ ఎప్పుడైనా సరే మనం ఇలా వార్మ్ సూప్స్ కానీ లేకపోతే ఇలా వార్మ్ లిక్విడ్స్ కానీ తీసుకోవడం వల్ల మనకి ఈ వర్షాకాలంలో ఎప్పుడు కూడా ఏంటంటే కొంచెం వార్మ్గా ఉండే ఫుడ్స్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే బాడీ హైడ్రేట్ అవ్వడానికి కూడా ఇలాంటివి ఏమైనా సరే ప్లాన్ చేసుకుంటే సఫర్కి చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ కాంబినేషన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సింపుల్ రెసిపీస్ ఈజీ రెసిపీస్ అన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి హెల్తీగా ఉండండి ఇది వాళ్ళ అమృతం నెక్స్ట్ వీక్ అమృతంలో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం